హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. కొద్ది రోజుల క్రితం T20 స్క్వాడ్ ను ప్రకటించింది బీసీసీఐ. ఈ స్క్వాడ్ కు ధోనిని మెంటర్ గా పెట్టారు. అయితే ఎక్కడైనా సరే మెంటర్ రోల్ కి మరి కోచ్ రోల్ కి చాలా ఎక్కువ మొత్తంలో పే చేస్తూ ఉంటారు. ఓన్లీ T20 వరల్డ్ కప్ అయినా సరే ఎంఎస్ ధోని రేంజ్ కి కొన్ని కోట్లలో చార్జ్ చేస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే ఎంఎస్ ధోని T20 వరల్డ్ కప్ కోసం భారత్ మెంటర్ గా ఉండడానికి ఎంత తీసుకుంటున్నాడో సౌరవ్ గంగూలీ డైరెక్ట్ గా మీడియా ముందు రిలీజ్ చేశాడు. ఇది చెప్పాక ప్రతి ఒక్కరూ షాకి గురయ్యారు. ఎందుకంటే ఎంఎస్ ధోని కనీసం 1 రూపాయి కూడా తీసుకోకుండా T20 వరల్డ్ కప్ టీమ్ కి మెంటర్ గా వస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ ప్రెసిడెంట్ అయిన దాదా ఒక మీడియా సంస్థతో తెలిపాడు. నెగిటివ్ గా ఆలోచించే వాళ్లకు ఇది చిన్న విషయం కావచ్చు. ప్రస్తుతం ప్రపంచంలో 1 రూపాయి ఆదాయం లేదే ఎవరు ఏ పని చేయట్లేదు. ప్రతి ఒక్కరూ దాన్ని క్వశ్చన్ చేసుకోవాలి. సో ఆ విషయాన్ని మనం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎంఎస్ ధోని చేస్తోంది ఒక నిస్వార్థ సేవనే చెప్పాలి. ఎప్పుడైతే గంగూలీ ఈ విషయాన్ని బయట పెట్టాడో అప్పటి నుంచే సోషల్ మీడియా మొత్తం మారుమ్రోగిపోయింది. ఇక ఎంఎస్ ధోని ఒక ఐపీఎల్ కి తప్ప అన్ని ఫార్మాట్స్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సిఎస్కే టీమ్ కి కెప్టెన్ గా ఉన్న ధోని సిఎస్కే టీమ్ ని ఇప్పటికే ఫైనల్ వరకు చేర్చాడు. ఇక ఇంకొకసారి ఐపీఎల్ టైటిల్ ని నెగ్గి 4వ సారి తమ ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నాడు. చూద్దాం మరి సిఎస్కే ఈసారి ఐపీఎల్ టైటిల్ కొడుతుందేమో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.